నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖలోని 62వ వార్డ్ మాజీ అధ్యక్షుడు కోరిబిలి రాము ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ జోజి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి చేసినటువంటి సేవ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశీసాధనకై కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు కారణజన్ముడు ఎన్టీ రామారావు అని వారు కొనియాడారు. అదేవిధంగా తెలుగు జాతి గౌరవాన్ని ఔన్నిత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తుందని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అది సాధ్యమవుతుందని వారు అన్నారు. డేవిడ్ రాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వేదిక ఇంకా టోడియం సార్ బుల్లక రాజు గారిని అలాగే ఇంతటి మహాకాయ కొబ్బరికాయలు అందరూ ఏటీపీ నుంచి పార్టీ నమ్ముకొని ఉన్న సీనియర్స్ కు కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా కోరుచున్నాను. ఒక్కొక్కరు రాజమణి అమ్మా ఒక్కసారి దయచేసి నెక్స్ట్ అధ్యక్షులు సోమేశ్ గారిని చేసిన పార్టీ మా పార్టీ అంటూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహకరించిన ఆదిలారాయణ గారికి ప్రత్యేకమైన అక్రమం తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం రాజీవ్ మాస్టర్ రాఘవరావు గారు సీనియర్స్ ఎవరైనా మర్చిపోయిన ప్రోటోకాల్ ప్రకారంగా క్షమించండి. దయచేసి నేను పార్టీ మైండ్ తో పార్టీ పదవుల పరంగా పిలిచాను. సీనియర్స్ తో కనుక కొబ్బరికాయలు కొట్టించారు. దీనికి ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళ మద్రాసీలుగా పిలవబడేవారు. అలాంటిది అన్న వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత గత చరిత్ర ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు 80 నుంచి పార్టీ పెట్టిన తర్వాత తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళుగా భారతదేశం గుర్తించింది. అప్పుడు దాకా మనం మద్రాసు నుంచి విడినా సరే మద్రాసు వాళ్ళు అనేవారు మనల్ని. అంత మహాచరిత్ర కల్పించిన మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన వేడుకలు జరగడం, ముఖ్య అతిథులుగా నక్క లక్ష్మణరావు గారు, వార్డు అధ్యక్షులు 2 వార్డుల 61వ వార్డు అధ్యక్షులు సోమేశ్ గారు, 62వ వార్డు అధ్యక్షులు మధ్యమాలనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబ్ జోగ్ గారు, అలాగే ఉన్నందుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త పేరు పడిన ధన్యవాదాలు తెలుసు. నమస్కారాలు. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్క పేదవాడు గూడు గూడు గుడ్డ అనే నిర్ణయంతో పార్టీ స్టార్ట్ చేసి ఎవరైతే ఇవన్నీ సమకూర్చుకున్న పేదవాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శం, ఆయన మనసులో ఆయన మనసులో ఎప్పుడు కూడా ఆయన విడిచిపోయి ఉంటారు. అన్న ఎన్టీ రామారావు అంటే ఒక యాక్టరే కాదు,
दैव दैव आंध्र प्रदेश अंदर की आंध्र प्रदेश प्रजल दैव यह दैवा मन प्रति संवस इलागे मन स्मरुटू रू वार्ड नड़म प्रकाश नगर सेंटर चीर पंपणी कार्यक्रम जरबड़ती कार्यक्रम की मुख्य अतिथि लक्ष्मण रायक्रम चक्कर जरपे कार्यकर्ता आदिनारायण गारु अवच्छ अलगे कुरपिल्ली राम गारु अवच्छ मिगता कार्यकर्त अवच्छ अंदर की धन्यवाद महनी पार्टी ये आशय तो नेकोलो अदे आशिया आये पेट मुहूर्त बल अवच्छ वरकू पार्टी कार्यकर्त इपड़ निस्वार्थ पनचे पार्टी मुझे नड़प्चित कार्यकर्त अंदर की प्रत्येक अभिनंदन तेलुगुदेश पार्टी अंटने आंध्र की गुर्ति पार्टी का मन चपच्छे एंकंटे महनी एनआर गेपाले महाभारत यानी अलग भगवत भगवदगीता सरपोद प्रति रूपाकना एनआर गे दाखी चोटपल कैंडेट अव्वच्छ अलगे नंदमूरी तारक रामारावु एंकंटेदेश पार्टी वारी गुर्ति व्यक्ति नंदमूरी तारक रामारागारे अला महनी मन मध्य लेने मन एंतना बाधपड़ा अवसर उड़ा दाँ को व्यक्ति का नारा चंद्रबाबुना गार अभिमान तपदेश पार्टी उबी तेलुगुदेश पार्टी कार्यकर्ता वरकू निस्वार पनचे राानदेश पार्टी मुंगंजन नड़प्चम कार्यकर्ता प्रत्येक अभिनंदन सब।